డాక్టర్ పిఏ రామన్ గారి పాదపద్మ నమస్కరించుకుంటూ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ వారం 13 నుంచి 19 వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారికి పట్టుదలతో కొన్ని పనులు సక్రమంగా నిర్వహించండి. ఏదైనా సరే కార్యక్రమం చేయాలంటే అశ్రద్ధ వద్దు. మీ అంతరంగ వ్యవహారాల్ని గోప్యంగా ఉంచండి. చీటికి మాటికి అసహనం చెందుతూ ఉంటారు. కొంచెం ఓదార్పు అవసరం. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. టైం చాలా బాగుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటే గురు శుక్రవారాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఏదైనా వ్యవహారాలు చేయాలంటే ఆచితూచి వ్యవహరించండి. మీరు స్పెక్యులేషన్ కానీ మెటీరియల్ కాంట్రాక్ట్స్ కానీ ఏమైనా చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కొంచెం సానుకూలంగానే ఉంటుంది. మంచి సమయం ఆసన్నమైంది కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ముందుకు నడవండి. ఒక సమాచారం మీకు ఆనందం కలిగిస్తుంది. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. ఈ రాశివారు దుర్గాదేవిని మందార పూలతో పూజ నిండితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఒక మంగళవారం నాడు కందులు దానం ఇవ్వండి. ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశివారు నిరుత్సాహం వదలండి. ఏ పని చేయాలన్నా కొంచెం ఓర్పు సహనంతో చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో కొంచెం మెళుకు అవసరం. డాక్టర్ సలహాలు పాటించండి. అన్ని విధాలా బాగుంటుంది. కొన్ని అవకాశాలు చేజారిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. సమయం బాగుంది కాబట్టి అనుకున్న పనిని సకాలంలో సద్వినియోగం చేయగలరు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీకు ఈ వారం పెద్ద ఖర్చు తగిలే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. శనివారం నాడు మీ అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. మీ సోదరులతో ఏకీభవించండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యంలో మెళుకు అవసరం. ఈ రాశివారు బొబ్బర్లు దానం చేయండి. వీళ్ళు అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిని గనక కుంకుమతో పూజేసినట్టయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశివారికి అనుకూలత బాగుంటుంది. కొంచెం ధనం కూడా నిల్వ చేసుకుంటారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు మితిమీరినప్పటికీ కూడా జాగ్రత్త వహిస్తారు. మీరు మాట నిలబెట్టుకుంటారు. ఏదైనా శుభకార్యాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త అవసరం. ఆరోగ్యానికి సంబంధించిన చికాకులు కొంచెం అధికమవుతే గ్రహించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియచేయండి. సంఘంలో మీకు మంచి గౌరవ మర్యాద ఉంటుంది. దైవకార్యాలు బాగా నిర్వహిస్తారు. దానధర్మాలు చేస్తారు. అన్ని విధాలా కలిసి వస్తుంది. పూర్వ విద్యార్థుల్ని కలుసుకుంటారు. ఈ రాశివారు పెసలు దానమిచ్చినట్లయితే ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశివారు లక్ష్మీ గణపతి గనక గరికతో పూజ చేసినట్లయితే ఆరోగ్యంగా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశివారికి మాట తీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి. తొందరపడటంతో మాట్లాడినట్టయితే ఎదుటివారు కొంచెం కష్టపడడానికి ఆస్కారం ఉంది. మీరు ఏదైనా ప్రయత్నం చేయాలంటే చేయండి. విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం చేకూరుతుంది. వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే మంచి ర్యాంక్ కొట్టడానికి కూడా ఆస్కారం ఉంది. మీ కష్టం ఫలిస్తుంది. మీకు ఏమైనా రుణాలు రావాలనుకుంటే సకాలంగా అందుతాయి. ఎలాంటి ఇబ్బందులంటూ ఉండవు. ఉల్లాసంగా గడుపుతారు. ప్రతి విషయానికి కూడా ఆలోచించే దిగుతారు. కానీ తొందరపడతనంతో ఏ పని నిర్వహించరు. ప్రయాణాలు కొంచెం చేయటానికి ముందుకుంటారు. జాగ్రత్త పడండి. మీ వస్తువులు ఎవరికి ఇచ్చి ఇబ్బంది పడద్దు. వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. పిల్లల విషయంలో శ్రద్ధ వహించండి. వాళ్ళ విద్యను దగ్గర కూర్చొని వాళ్ళకి విద్యను అభ్యసించండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశివారు సాయిబాబాని ప్రతి గురువారం గనక ఆయనకు పూజ చేసినట్టయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. 1 కిలో బియ్యం దానం చేయండి. మీకు ఎక్కడ ఆందోళన ఉన్నా మనశ్శాంతి లేకున్నా అన్నీ కలిసి వస్తాయి. తదుపరి సింహరాశి. ఈ రాశివారికి అవకాశాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగితే విద్యార్థులకు చాలా సమయం చాలా బాగుంది కాబట్టి ఉద్యోగం కాంపిటీషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికైనా సరే మీరు నిర్వహించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. మీకు ధనలాభం బాగా ఉంది. ఖర్చులు అధికమించి పెడతారు. జాగ్రత్త వహించండి. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నంలో కూడా మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. కొంచెం ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి.
ఈ సింహరాశి వాళ్ళకి ఏది పట్టుకున్నా ఈ వారం అంతా కూడా వాళ్ళకి అన్ని విషయాలు కలిసిస్తుంది. ఈ రాశి వారు సూర్య భగవాన్ని అన్నిటికంటే సూర్యుడి పూజ చేశామంటే తేజస్సు ఆరోగ్యం అన్నీ కూడా ఆ సూర్య భగవానే మనకి ఇస్తాడు. అందుకని ఆయనకి తక్కగా ఒక ఆదివారం నాడు సూర్య భగవానికి పాలాభిషేకం చేయించండి, మీకు అన్ని విధాలు కలిసిస్తుంది. సూర్య నమస్కారాలు చేసినా కూడా చాలా బాగుంటుంది, అన్నిటికంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అన్ని విధాలు కలిసిస్తుంది. తదుపరి కన్యారాశి, ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని సక్రమంగా నిర్వహిస్తారు. కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొంచెం ఆరోగ్యంలో తెలియని మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది. దాంతో మీరు ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు, కానీ ఏమీ కాదు. కానీ మానసిక అశాంతత పోగొట్టడం కోసం మీరు ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, ఎక్కువసేపు మెడిటేషన్ చేయండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. కొన్ని వ్యాపకాలను మీరే సృష్టించుకుంటారు. మీంతటి మీరే చాలా మటుకు మనస్సుని గట్టిగా నిలబెట్టుకొని పనులు వ్యవహరిస్తూ ఉంటారు. ధనం కూడా సమయానికి అందుతుంది, ఖర్చులు సామాన్యంగా ఉంటాయి, ఉన్నప్పటికి కూడా అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తారు. ఈ కన్యారాశి వాళ్ళు మాటా తీరు అందరికీ కూడా చాలా వీళ్ళ వల్ల ఉపయోగకరంగానే ఉంటుంది, కానీ వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కన్యారాశి వాళ్ళకి ఎక్కువ ప్రతిదానికి కూడా అవి ఉండాలి ఇవి ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు, ఏర్పాటు చేసుకుంటారు. ఈ రాశి వారు రాజరాజశ్రీ అమ్మవారిని ఎర్రని పూలతో పూజించిన వల్ల అన్ని విధాలు కలిసి వస్తుంది. కానీ మనశ్శాంతి ఎక్కువగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి అనుకుంటే మాత్రం ముఖ్యంగా మెడిటేషన్ మర్చిపోవద్దు, మెడిటేషన్ చేయండి. ఈ రాశి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటారు, ఆ బాధ తొలగించేదే అమ్మవారి అష్టకం. విన్నా సరే చదివినా సరే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వారు పెసలు దానం ఇవ్వండి, బాగుంటుంది. తదుపరి తులారాశి, ఈ రాశి వారికి అనుకూలమైన కాలం. ఏ వ్యవహారమైనా సరే ప్రతి విషయంలో రాణిస్తారు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, జాగ్రత్త పడండి. సమయానికి డబ్బు అందుతుంది, చికాకంటూ ఏమీ ఉండదు. మీరు కుటుంబీకులతో సౌఖ్యంగా ఉంటారు, వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వల్ల మీకు అన్ని విధాల ఉపయోగకరంగానే ఉంటుంది, అసౌక్యం అంటూ ఉండదు. అవకాశాలు చేజిక్కించుకుంటారు, ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా టైం చాలా బాగుంది కాబట్టి నిర్వహించండి. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా మీకు ఏది కలిసి వస్తుందో ఆలోచించుకునే దిగండి, కానీ ఏ వ్యాపారం అంటే వ్యాపారం చేయడానికి ముందుకు వెళ్ళకండి. ఈ రాశి వారికి కొన్ని విధాల చికా ఉన్నప్పటికి కూడా అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, దేని గురించి భయపడే అవసరం లేదు. మీ సంతానానికి శుభకార్యాలు చేయటం కూడా శుభకార్యాలు చేస్తారు, అపరిచితుల్ని కలుసుకుంటారు. స్నేహితుల వల్ల మీకు లాభం చేకూరుతుంది, కానీ ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. గృహంలో మార్పులకు చేర్పులకు ఇష్టపడతారు, ఏదైనా పని చేయాలన్నా కూడా వెనకాడకుండా ముందుకు నడుస్తారు. ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆకుపూజ చేయించినట్లయితే మీకు ఆరోగ్యంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది, బొబ్బర్లు దానం ఇవ్వండి. తదుపరి వృశ్చిక రాశి, ఈ రాశి వారు పట్టుదలతో ఏ పనైనా చేసినట్లయితే విజయం సాధిస్తారు, ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరం. మీ బంధుమిత్రుల్లో కొంచెం మీ మీద అసహనంగా ఉంటుంది, వాళ్ళు మీ గురించి చెడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు బయటికి, దాని గురించి పట్టించుకోవద్దు. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే మిమ్మల్ని సమర్థించుకుంటారు, అలాంటి వాళ్ళే మీకు ముందుకు వచ్చి మీతో మంచి చేసుకొని మీతో వ్యవహారాలు గడుపుతూ ఉంటారు. అవాంతరాలు తొలగిపోతాయి, ఉత్సాహంగా గడుపుతారు, ధనం కూడా సమయానికి అందుతుంది, ఖర్చులు మితిమీరి వ్యవహరిస్తారు కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరిని తొందరగా విశ్వసించవద్దు, ఎందుకంటే ఎవరిని గురించి ఆలోచించుకున్నారంటే మీరు చేసే ప్రతి పని ఎందుకు కూడా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త పడండి. దంపతుల మధ్య సఖ్య నెలకొంటుంది, పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లల గురించి ఆరోగ్యంలో కూడా మెళుకువ అవసరం, వాళ్ళకి చదువుల మీద కూడా శ్రద్ధ చూసేటట్టు చూడండి. మీ బాధ్యతలను మీరే స్వయంగా నిర్వహించాలి, వేరే వాళ్ళకి అప్పగించవద్దు. ఈ రాశి వాళ్ళు అన్నపూర్ణాదేవి అష్టకం కానీ చదివినా విన్నా కూడా చాలా సుప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు కందులు దానం ఇవ్వండి, మీకు ఆరోగ్యంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది. తదుపరి ధనరాశి, ఈ రాశి వారికి అనుకూలమైన కాలం, ధనం అధికంగా ఏర్పడుతుంది, కానీ ఖర్చులు కూడా అవుతాయి. కొన్ని కొన్ని సమాచారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి,
పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పిల్లల గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏదైనా పని చేయాలన్నా కూడా ముందుకు నడవదు. కోటి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుస్తారు. అర్ధాంతంగా నిలిపేసిన పనులు కూడా సకాలంలో అయిపోతాయి. మీ సోదరి సోదరిమణుల గురించి కూడా కొంచెం చికాకు పడుతూ ఉంటారు. వాళ్ళ మాటా తీరు మీకు నచ్చకపోవచ్చు. నచ్చకపోయినప్పటికీ కూడా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకోవటం మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీకు గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు కొంతమంది మిమ్మల్ని దుర్భాషలు ఆడుతూ ఉంటారు. కానీ దాని గురించి మీరు పట్టించుకోవద్దు. కొంచెం లైసెన్సులు కానీ బయట ఏమైనా వ్యవహారాలు చేయాలనుకుంటే నిర్వహించండి, సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీరు ఈ రాశివారు ముఖ్యంగా దక్షిణామూర్తిని పూజ చేయండి. దక్షిణామూర్తిని పూజించే మీకు ఆరోగ్యంగా బాగుంటుంది, విద్యాభివృద్ధిగా ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చేటప్పుడు ప్రతి గురువారం నాడు శనగలు దానం ఇవ్వండి. శనగలు ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. తదుపరి మకర రాశి. ఈ రాశివారికి రాజీ పడటానికి ఆస్కారం ఉంది. కొంతమంది వ్యవహారాల్లో పని ఎందు శ్రద్ధ వహించండి. చేసే ప్రతి పనిలో కూడా అశ్రద్ధ వద్దు. ఎందుకంటే చేసేటప్పుడు ఆలోచించండి, ఈ పని మంచిగా చెడ గ్రహించుకొని దిగండి, మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. గృహంలో ప్రశాంతత చేకూరుకుంటుంది. అధిక శ్రమ పడుతూ ఉంటారు. గురు శుక్రవారాలు మీరు చేసే ప్రతి పని ఎందు కూడా చేసే ప్రతి పనికి కూడా మీకు ఎలాంటి ఒడిదుడుకులు ఉంటూ ఉండవు. అన్నీ సక్రమంగా జరుగుతాయి. చదువులపై శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో మెళుకు అవసరం. ప్రేమ వ్యవహారాలు ఆశాస్పదం అవుతాయి. ఎందువల్లంటే మీరు ఎవరన్నా ప్రేమించినప్పటికి కూడా ఆ సక్సెస్ఫుల్గా ఉండదు. కొంచెం ఆలోచించుకొని దిగండి. ఈ రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని గనక తులసీ దళాలతో ప్రతి శనివారం నాడు గనక గుడికి వెళ్ళి పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు కొంచెం నువ్వులు దానం ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి వాక్కు సిద్ధిస్తుంది. వీళ్ళు ఏదైనా ఒక మాట అన్నారంటే అయితీరుతుంది. చేసే ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధగా వ్యవహరిస్తారు. వీళ్ళు ఏదైనా కొంచెం గురుపదేశం కనుక చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి మనం తీసుకున్నట్లయితే మనకు బాగా కలిసి వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం ఆలస్యంగా అయినప్పటికీ కూడా సకాలంలో సద్వినియోగం చేస్తారు. ఆరోగ్యంలో కొంచెం మెళుకు అవసరం. కొంచెం కిడ్నీ సంబంధించిన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. షుగర్ వంటి వ్యాధి కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. మీకు మీ శ్రీమతి గారి వైఖరి కొంచెం విసుకనిపిస్తూ ఉంటుంది. మాటా తీరు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పడం వల్ల మీరు చికాకు పడుతూ ఉంటారు. ప్రయాణంలో కూడా కొంచెం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం మెడుకు అవసరం. ఈ రాశివారు కార్తికేయుని గనక ఎర్రని పూలతో కానీ లేకుంటే తెల్లని పూలతో కానీ పూజనట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది. ఈ రాశివారు మినుములు దానవేయండి. అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి మెయిన్ రాశి. ఈ రాశివారికి ఈ వారం అనుకూలమైన కాలం కాదు. ఎందుకంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్త పడండి. ఏ అశ్రద్ధ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. పని అవటం లేదు కదా, ఎంత చేసినా కూడా మనం ఫలితం కనిపించట్లేదు అని చెప్పి చికాకు పడుతూ ఉంటారు. జాగ్రత్త వహించండి. ఊహించిన ఖర్చులు అధికమవుతాయి. నిబ్రంతో వ్యవహరించండి. ఉద్యోగ ప్రయత్నం చేయండి, ఫలితం లభిస్తుంది. చికాకు అనేది కొంచెం ఉన్నప్పటికి కూడా మీకు ఫలితం బాగా ఉంటుంది. దేనికి దిగులంటూ ఉండదు. గృహంలో మార్పుకి ఇష్టపడతారు. మీరు ఎదుటివారి గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. పై అధికారుల నుంచి వచ్చే ఒత్తిడి కూడా మీకు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జాగ్రత్త వహించండి. కొంత వ్యాపకాలు సృష్టించుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే మీ మీద కొన్ని అపనిందలు పడడానికి ఆస్కారం ఉంది. ఈ రాశివారు ఉమామహేశ్వరుని గనక వీపూజతో పూజ చేసినట్లయితే మీకు ఆరోగ్యాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఈ రాశివారు కొంచెం ఈ దానం ఇచ్చేటప్పుడు శనగలు దానం ఇవ్వండి. చాలా బాగుంటుంది. మనం 13 నుంచి 19 వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖమే భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.